కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు రగిలిపోతున్నారు. ఆనం ఫ్యామిలీ టీడీపీ రాజకీయాలను తట్టుకోలేకపోతోంది. అంతేకాదు బాబును నమ్మి తాము మోసపోయామంటున్నారు ఆనం బ్రదర్స్. ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి, ఆనం వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామన్న ఒప్పందంతో వారు టీడీపీలో చేరారు. వీరి చేరికకు మంత్రి నారాయణ పెద్దరికం వహించారు. మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఖాయమన్న ఉద్దేశంతో ఆనం బ్రదర్స్, ముఖ్యంగా ఆనం వివేకానంద రెడ్డి ఓ రేంజ్ లో జగన్ పై విమర్శలు చేసేవారు. కానీ రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి రాలేదు, ఆనం వివేకాకు ఎమ్మెల్సీ దక్కలేదు. పైగా వివేక ఆరోగ్యం దెబ్బతినడంతో ఆ ఫ్యామిలీకి చంద్రబాబు ప్రాధాన్యత తగ్గించేశారు. ఇటీవల ఆనం వివేక అమ్మగారు చనిపోవడంతో వారిని పరామర్శించేందుకు మంత్రి అమరనాథ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదార్ రవిచంద్ర, ఎమ్మెల్సీ వాకాటి తదితరులు ఆనం ఇంటికెళ్లారు. ఈ సమయంలో టీడీపీ నేతల సమక్షంలోనే ఆనం వివేక భగ్గుమన్నారు. తమను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పదవుల సంగతి ఎలా ఉన్నా కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆనం వివేక వ్యాఖ్యానించారు. తాము ఎన్నో పదవులు చూశామని, ఇప్పుడు తమకు అవి ముఖ్యం కాదని, తాము కనీస మర్యాదను ఆశించామని వివేక చెప్పారు. కానీ ఇప్పుడు టీడీపీలో అదే లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. నమ్మించి పార్టీలో చేర్చుకుని మోసం చేశారని టీడీపీ నేతల ముఖం మీదే వివేక చెప్పేశారు. అసలు టీడీపీలో చేరడమే తాము చేసిన పెద్ద తప్పని ఆయన మండిపడ్డారు. పరామర్శకు వస్తే ఆనం వివేక ఇలా రివర్స్ లో విరుచుకుపడటంతో మంత్రి అమర్నాథ్ రెడ్డి, బీదా, వాకాటి షాక్ అయ్యారు. అన్ని సర్దుకుంటాయని వారు చెప్పే ప్రయత్నం చేసినా వివేక లెక్క చేయలేదు. తమనింకా మభ్యపెట్టేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నేతలు పరామర్శను త్వరగా ముగించుకుని బయటకొచ్చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.